గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సమావేశమయ్యారు మంత్రి జూపల్లి. బండ్ల మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్తారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీకి కూడా వెళ్లారాయన. దీంతో బండ్లతో సమావేశమై చర్చలు జరిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్లోనే కొనసాగుతానని చెప్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సమావేశమయ్యారు మంత్రి జూపల్లి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చారి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చారి, కొద్దిసేపు క్రితమే గద్వాల ఎమ్మెల్యేతో మంత్రి జూపల్లి భేటీ అయ్యారు. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇటీవల 2 రోజుల క్రితం అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి కృష్ణమోహన్ వెళ్లారు. తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి జూపల్లి కృష్ణమోహన్ రెడ్డి నివాసానికి కొద్దిసేపు క్రితమే వెళ్లారు. ఆయన బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, ఇబ్బందులకి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి జూపల్లికి కృష్ణమోహన్ రెడ్డితో మాట్లాడాలని బాధ్యతలు అప్పగించినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే జూపల్లి కృష్ణమోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద కూడా మంత్రి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది. సీఎం తో కూడా ఇవాళ కానీ రేపు కానీ అసెంబ్లీలో కల్పించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. తిరిగి కొనసాగటానికి ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లి తిరిగి వెనక్కి వెళ్తారనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జూపల్లి భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. తిరిగి కాంగ్రెస్ లో కొనసాగటానికి ఆయన సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆయనకున్నటువంటి సమస్యలు, నిన్న మనం ఫేస్ చేసినటువంటి అంశాలకు సంబంధించి మంత్రి జూపల్లి కొన్ని హామీలు ఇచ్చినట్టు తెలుస్తుంది. నేరుగా సీఎంతో కూడా ఇవాళ భేటీ జరిగేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్.